నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సార్ స్వాగతం నేను మీ అభిషేక్ మన ఇండియాలో ఏదైనా మ్యాండటరీ అయిన ఇన్సూరెన్స్ ఉందా అంటే అది మోటార్ ఇన్సూరెన్స్ మాత్రమే దీనిని మనం వెహికల్ ఇన్సూరెన్స్ అని కూడా అనొచ్చన్నమాట సో మన ఇండియాలో కొంతమంది యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది తెలుసా అసలు మోటార్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలియదు దీనిని మనం ఎందుకు తీసుకుంటామో తెలీదు ఇది అసలు మ్యాండేటరీగా ఎందుకు ఉండాలో కూడా తెలియదు ఏదో పోలీసులు పట్టుకుంటారేమో పోలీసులు ఆపినట్లయితే వాళ్ళకి ఆర్సీ లైసెన్స్తో పాటు ఈ ఇన్సూరెన్స్ని కూడా చూపించాలి కదా ఈ ఇన్సూరెన్స్ లేకపోతే ఫైన్ వేస్తారు ఎందుకులే అని చెప్పి ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు కానీ దాని వలన లాభాలు వాళ్ళకి తెలియదు అన్నమాట సో ఈరోజు ఈ వీడియోలో అసలు మోటార్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఇది తీసుకునే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి దీనివలన లాభాలేంటి మరియు మెయిన్ థింగ్ ఎలాంటి సందర్భాల్లో క్లెయిమ్స్కి అప్లై చేయొచ్చు మరియు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు మన క్లైమ్స్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు అది ఏ కారణాల వల్ల వాళ్ళు మన క్లెయిమ్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో తెలియజేయబోతున్నా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ వెహికల్ ఇన్సూరెన్స్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీరు మీ కార్ని వేసుకొని కానీ బైక్ వేసుకొని కానీ లేదా లారీ ఆటో ఇంకేదని అనుకోవచ్చు కారే అనుకుందాం మీరు మీ కారుని తీసుకొని బయటకు వెళ్ళారు అలా బయటకు వెళ్ళినప్పుడు వేరే కార్ని అనుకోకుండా డాష్ ఇచ్చారు అంటే యాక్సిడెంట్ అయ్యింది అనుకుందాం సో అలా యాక్సిడెంట్ అయినప్పుడు మీ కార్కి డ్యామేజ్ అవుద్ది అవతల కార్కి డ్యామేజ్ అవుద్ది ఛాన్స్ ఉంటే అవతల కార్ నడుపుతున్న వ్యక్తికి కూడా ఎంతో కొంత ఇంజురీస్ అవుతాయి కదా వీటన్నిటినీ కవర్ చేసేదే మోటార్ ఇన్సూరెన్స్ అనమాట సో కార్ డ్యామేజ్కి ఎంతైతే ఖర్చు అవుదో అది ఇస్తారు సో అవతల పర్సన్స్కి ఏదైనా ఇంజురీ అయ్యి వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్లు అయినట్లయితే ఆ బిల్స్ కూడా ఈ వెహికల్ ఇన్సూరెన్సే కవర్ చేస్తుంది అనమాట సో ఈ రకంగా డ్యామేజెస్కి ప్రతి దానికి ఈ వెహికల్ ఇన్సూరెన్స్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇన్ కేస్ మన దగ్గర వెహికల్ ఇన్సూరెన్స్ లేదనుకోండి ఆ డ్యామేజ్ మొత్తం మనమే భరించాలి రెండు లక్షలు అవ్వచ్చు మూడు లక్షలు అవ్వచ్చు ఐదు లక్షలు అవ్వచ్చు మొత్తం మనమే భరించాలి అవతల వ్యక్తి హాస్పిటల్ అడ్మిట్లేనట్లయితే ఆ బిల్స్ కూడా మనమే కట్టాలి అదే ఈ వెహికల్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి మొత్తం వెహికల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే చూసుకుంటారనమాట అందుకని చెప్పే ప్రతి ఒక్కరి దగ్గర ఈ వెహికల్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఈ ఇన్సూరెన్స్ అనేది టూ టైప్స్ ఉంటుంది ఒకటి ఏంటంటే కాంప్రిహెన్సివ్ ఇంకొకటి థర్డ్ పార్టీ కాంప్రిహెన్సివ్ అనేది కాస్త ప్రీమియం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట థర్డ్ పార్టీ ప్రీమియం అనేది కాస్త తక్కువ ఉంటుంది ఈ కాంప్రిహెన్సివ్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ తీసుకొని వేరే కార్ని గుద్దినట్లయితే ఈ కార్ డ్యామేజు ప్లస్ ఆ కార్ డ్యామేజు ఆ పర్సన్ యొక్క డ్యామేజ్ కూడా కవర్ చేస్తుంది అనమాట డ్యామేజ్ అనే కాదు అగ్గి వలన లేదా ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి అది ఎవరన్నా మన కార్ని దొంగలించినా అది మరియు ఫ్లడ్స్ అనగా వరదలు వచ్చినా లేదా భూకంపాలు వచ్చినా ఇలా దేని వలనైనా డ్యామేజ్ జరిగినా ఈ కాంప్రహెన్సివ్ ప్లాన్ అనేది కవర్ చేస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే థర్డ్ పార్టీ సో థర్డ్ పార్టీ పేర్లోనే ఉంది థర్డ్ పార్టీ అనగా ఎదుట వ్యక్తి లేదా ఎదుట వ్యక్తి కార్ ఆ డ్యామేజ్ని మాత్రమే కవర్ చేసేదే ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనమాట ఎప్పుడైనా సరే కాంప్రహెన్సివ్ ప్లాన్ని తీసుకోవడానికే ట్రై చేయండి దానికి దీనికి పెద్ద తేడేం ఉండదు తక్కువే ఉంటుంది సో అది తీసుకున్నారనుకోండి ఓన్లీ థర్డ్ పార్టీ డ్యామేజ్ మాత్రమే కవర్ అవుతుంది ఇది తీసుకున్నట్లయితే అన్నీ కవర్ అవుతుంది సో ఎప్పుడైనా సరే థర్డ్ పార్టీ కాకుండా కాంప్రహెన్సివ్ ప్లాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉండేవారు అతను ఒక మంచి కార్ కొన్నారు సో కార్ కొన్న ఫస్ట్ త్రీ ఇయర్స్కి ఏంటంటే కాంప్రిహెన్సివ్ ప్లానే తీసుకున్నారు కానీ ఆ త్రీ ఇయర్స్లో ఎటువంటి డ్యామేజ్ జరగలేదనమాట సో త్రీ ఇయర్స్ అయిన్మెంట్ని అతను ఏం చేశారు తక్కువలో అయిపోతుంది కదా అని చెప్పి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అలా తీసుకున్న కొన్ని రోజులకే ఓన్ డ్యామేజ్ అయిందనమాట సో చెట్టుని గుద్దారు అలా గుద్దినప్పుడు ఏంటంటే అతను క్లెయిమ్కి అప్లై చేశాడు కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు క్లియర్గా చెప్పేశారు సార్ మీరు తీసుకుంది థర్డ్ పార్టీ కానీ మీరు చేసుకుంది ఓన్ డ్యామేజ్ క్లెయిమ్ రాదు అని చెప్పారు సో అతను చాలా డబ్బుని ఖర్చు చేసి రిపేర్ చేయించుకున్నాడు అనమాట చూడండి కొన్ని రూపాయలకి గుర్తుపడినట్లయితే ఎంత డ్యామేజ్ అయిందో సో అందుకని చెప్పే కాంప్రియెన్సివ్ ప్లాన్ తీసుకోవడమే చాలా చాలా మంచిది అండ్ మనం ఈ ఇన్సూరెన్స్ని ఎక్కడ తీసుకోవాలంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు మరియు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు ఆన్లైన్ అనగా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి వాటిలో తీసుకోవచ్చు ఆఫ్లైన్ అనగా ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటారు లేదా ఇన్సూరెన్స్ కంపెనీకి డైరెక్ట్గా మరి తీసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో తీసుకున్నట్లయితే కంపేర్ చేసుకోవచ్చు చాలా ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క ప్రీమియమ్స్ కానీ లేదా ఐడివి కానీ ఇవన్నీ ఉంటాయి సో కంపేర్ చేసుకొని ఏది బాగుందో తీసుకోవచ్చు అనమాట ఆఫ్లైన్లో తీసుకున్నారనుకోండి ఆ అడ్వాంటేజ్ ఉండదు చాలా ఆన్లైన్లో చూసుకున్నట్లయితే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కవర్ ఫాక్స్ అని పాలసీ బజార్ అని ఎక్సట్రా ఎక్సట్రా చాలా ఉన్నాయన్నమాట సో వాటిలో చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ బైకే ఉంది మీ బైక్ యొక్క ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది అనుకుందాం లేదా కొత్త బైక్ కొనుక్కుంటున్నారు అలాంటప్పుడు ఏంటంటే కొత్త బైక్ అయితే షోరూంలోని ఇచ్చేస్తారు అదే మీ పాత బైక్ అనుకోండి ఆల్రెడీ ఇన్సూరెన్స్ లేదనుకోండి తీసుకోండి సో ఆన్లైన్లో చూసుకోండి చూసుకున్నప్పుడు ఏంటంటే చాలా కంపెనీస్ యొక్క ఐడివి వాల్యూ కానీ ప్రీమియం కానీ అక్కడ చూపిస్తుంది కంపేర్ చేసుకోవాలి ఫస్ట్ సో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఐడివి ఐడివి అనగా ఇన్షోర్డ్ డిక్లర్డ్ వాల్యూ అనగా ఫర్ ఎగ్జాంపుల్ మీ బైక్ అన్నది వన్ ల్యాక్ రూపీస్ అనుకుందాం సో ఆ ఇన్సూరెర్ ఏం చేస్తారంటే చూసి అనగా ఆన్లైన్ అయితే ఆన్లైన్లోనే ఇయరు మరియు మోడల్ కంపెనీ ఇవన్నీ చెక్ చేసి లక్ష రూపాయల బండికి ఐటీవీ అన్నది నైంటీ థౌజండ్ లేదా ఎయిటీ థౌజండ్ ఈ రకంగా డిక్లేర్ చేస్తారనమాట సో ఇన్ కేస్ మన బండికి ఏదన్నా చాలా యాక్సిడెంట్ అయ్యి చాలా డ్యామేజ్ అయిందనుకోండి అనుకోండి ఆ ఐడివి ఎంత ఉందో అంతవరకు మాత్రమే మనకి డబ్బులు లభిస్తాయి అనమాట సో అందుకని చెప్పి ఎప్పుడైనా సరే ఐడివి అన్నది ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి కొన్ని కొన్ని మంది ఏంటంటే మోసం చేస్తారు ఐడివి అనేది తక్కువ పెడతారు సో ఐడివి తక్కువ ఉంది కాబట్టి ప్రీమియం కూడా తక్కువ చూపిస్తాడు మనం ఏం చేస్తాం కంగారులో అమ్మో ప్రీమియం చాలా తక్కువ ఉంది ఎందుకని చెప్పి తీసేసుకుంటు ఉంటాం అలా ఇప్పుడు చేయద్దు ఫస్ట్ ఐడివి చూసుకోవాలి ఐడివి అన్నది ఎక్కువ ఉందా ఓకే ఐడివి ఎక్కువ ఉందిగా మరియు ప్రీమియం కూడా కాస్త తక్కువ ఉందా ఈ రెండు కంపేర్ చేసుకొని అది ఎక్కువై తక్కువ ఉండేటట్టు చూసుకొని ఆ కంపెనీని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కొంతమంది ఏం చేస్తారు తెలుసా బండి వాల్యూ అన్నది లక్ష రూపాయలు ఉంటుంది కానీ ఐడివి అన్నది ముప్పై వేలు వేస్తాడు మనం దాన్ని గమనించాం తీసేసుకుంటాం ప్రీమియం తక్కువ ఉంది కదా అని అలా ఎప్పుడు చేయొద్దు ఇది ఎక్కువ ఉండాలి ఈ ప్రీమియం అనేది తక్కువ ఉండాలి ప్లస్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియోని కూడా చూసుకోవాలి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోద్దండి మంచి కంపెనీ మంచి ఇన్సూరెన్స్ కంపెనీని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే డబ్బులు ఇచ్చేది వాళ్ళే అది చెత్త కంపెనీ అనుకోండి వాళ్ళ మనకి డబ్బులు ఎవరు సో మంచి కంపెనీ ఉండేటట్టు చూసుకోండి మంచి కంపెనీ కాదన్నది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మనం క్లైమ్ సెటిల్మెంట్ రేషియోని చూడాలి క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఎప్పుడైనా సరే నైంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మాత్రమే సెల్ చేసుకోండి తక్కువ ఉందా అసలు కాంప్రమైజ్ అయ్యేది వద్దు సో ఈ రకంగా ఇవి మూడు చెక్ చేసుకోవడం చాలా 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 ముఖ్యం అనమాట ప్రీమియం అనేది కంప్లీట్గా మన బండి యొక్క ఇయరు లేదా కార్ యొక్క ఇయరు లేదా మోడల్ బట్టో లేదా వాల్యూ బట్టో డిపెండ్ అయి ఉంటుంది మరియు సిటీస్ని కూడా చూస్తారు మనం పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నామనుకోండి సో ప్రీమియం అనేది కాస్త ఎక్కువ ఉండేటట్టు ఛాన్స్ ఉందనమాట సో ఈ రకంగా ప్రతిదాన్ని చూసుకొని కకృతి పడకుండా మంచిదా కాదా అన్నది కంపేర్ చేసుకున్న తర్వాత తీసుకోవడం చాలా చాలా ముఖ్యం అండ్ ఇప్పుడు క్లెయిమ్ గురించి మాట్లాడుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీ పాలసీ అనేది రన్నింగ్లో ఉంది మీ కార్కి యాక్సిడెంట్ అయింది డ్యామేజ్ కూడా చాలా ఎక్కువైంది అనుకుందాం అలాంటప్పుడు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు వెంటనే క్లెయిమ్ చేయాలి గ్యాప్ తీసుకోవద్దు ఎప్పుడైనా సరే గ్యాప్ తీసుకున్నట్లయితే మళ్ళీ ప్రాబ్లం అవుద్ది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్లో తీసుకున్నారనుకుందాం పాలసీ అలాంటప్పుడు ఆ కంపెనీ యొక్క వెబ్సైట్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి మీ పాలసీ నెంబర్ అంతా మెన్షన్ చేసి క్లైమ్కి డైరెక్ట్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అక్కడే చూపిస్తుంది క్లెయిమ్ అని సో అది క్లిక్ చేసి మీ పాలసీ నెంబర్ ప్రతిదీ మెన్షన్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు లేదా మీరు ఆఫ్లైన్లో తీసుకున్నట్లయితే ఏజెంట్కి కాల్ చేసి వెంటనే ఇంటిమేట్ చేయాలన్నమాట వాళ్ళు ఇంటిమేట్ చేసినట్లయితే వాళ్ళే ప్రొసీజర్ చెప్తారు నెక్స్ట్ ఏం చేయాలన్నది లేదా వాళ్ళే వచ్చి మీ కార్ యొక్క డ్యామేజ్ మొత్తం పరిశీలించి డబ్బులు ఇస్తారు లేదా కొన్ని కొన్ని గ్యారేజెస్ ఉంటాయి పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీస్కి ప్రతి సిటీస్లోనే చాలా గ్యారేజెస్ ఉంటాయి అనమాట వాళ్ళందర్లో అక్కడికి తీసుకెళ్ళండి అంటారు లేదా వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు అలా తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు మొత్తం చెక్ చేసి కరెక్ట్గా ఉందా లేదా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయ్ లేదా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా లేదా ఇలా ప్రతిదీ చూస్తారనమాట చూసి వాళ్ళు ఎంత ఇవ్వదలుచుకున్నారో అంత క్లెయిమ్ అనేది మనకి ఇస్తారనమాట అండ్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ముందుగా క్లెయిమ్ ఫామ్ని మనం ఫిల్ చేయాలన్నమాట ఫిల్ చేసిన తర్వాత మన యొక్క ఆర్సీ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ మరియు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎఫ్ఐఆర్ కూడా అడుగుతారనమాట అలా ఎఫ్ఐఆర్ కాపీ ఇలా ప్రతి కాపీస్ని అక్కడ మెన్షన్ చేయాలి ప్లస్ డాక్యుమెంట్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సార్ డాక్యుమెంట్స్ లేవు సార్ పోయి అన్నారనుకోండి వాళ్ళు ఏం చేయలేరు సో పాలసీ యొక్క కంప్లీట్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయాలి ఇవన్నీ డాక్యుమెంట్స్ని వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట వాళ్ళు చూసి ఎంత అయింది డ్యామేజ్ ఎంత ఇవ్వాలన్నది వాళ్ళే డిసైడ్ చేసుకొని మనకి ఇస్తారనమాట కొన్ని కొన్నిసార్లు ఈ క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఎలాంటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారనుకోండి రిజెక్ట్ ఎందుకంటే డాక్యుమెంట్స్లో ముందుగానే మెన్షన్ చేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు లేదా డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్ చేస్తూ ఉండకూడదని చెప్పి మెన్షన్ చేస్తారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే లైసెన్స్ లేని వ్యక్తి డ్రైవ్ చేస్తూ ఉంటాడు యాక్సిడెంట్ అయింది అలాంటప్పుడు కూడా అనమాట సో ఎవరైతే పర్సన్ డ్రైవింగ్ చేస్తున్నారా ఆ టైంలో ఆ పర్సన్కి కంపల్సరిగా లైసెన్స్ అనేది ఉండాలి అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనం కారుని తీసుకెళ్ళి రిస్ట్రక్షన్ ఏరియాలో పెడతాం లేదా నో పార్కింగ్ ఏరియాలో పెడతాం అక్కడ కార్ అనేది పెట్టకూడదు అయినా కూడా అవన్నీ తీసేసి పొగరుగా మనం కారుని తీసుకెళ్ళి అక్కడ పెడతాం పక్కన ఏదన్నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నా ఏదన్నా రాళ్ళు వచ్చి పడినా ఇంకేదన్నా వచ్చి పడి డ్యామేజ్ అయినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు డాక్యుమెంట్స్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తారు మీరు నో పార్కింగ్ ఏరియాలో కానీ అక్కడ రిస్ట్రక్షన్ ఏరియాలో కానీ కారు పెట్టినట్లయితే ఎటువంటి డ్యామేజ్ జరిగినా మాకు సంబంధం లేదు అని చెప్పి ముందుగానే చెప్తారనమాట సో అలాంటప్పుడు కూడా మన క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుద్ది అండ్ మెయిన్ థింగ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన ఇన్సూరెన్స్ అనేది రన్నింగ్లో ఉండాలి ఎక్స్పైర్ అయిన తర్వాత ఏదైనా కార్కి డ్యామేజ్ అయినా లేదా యాక్సిడెంట్ అయినా అప్పుడు కూడా క్లెయిమ్ లభించదు కొంతమంది ఉంటారు అసలు రిన్యువల్ చేసుకోరనమాట రిన్యూవల్ ఉందని కూడా మర్చిపోతారు అలా మర్చిపోయినప్పుడు తర్వాత రిన్యువల్ అంతా అయిపోయిన తర్వాత అంటే ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత యాక్సిడెంట్ అయింది అనుకోండి అప్పుడు కూడా ఎవరు సో ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్నిసార్లు కార్ కొంటారు కొంతమంది కానీ దాన్ని ఎల్లో బోర్డ్కి కన్వర్ట్ చేయకుండా వైట్ బోర్డ్లో నించుకొని ట్యాక్సీలై నడుపుతూ ఉంటారనమాట అలాంటప్పుడు కూడా కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇవ్వవు చాలా విలేజెస్లో చూసా వాళ్ళు కారు కొంటారు కానీ ఎల్లో బోర్డు పెట్టించుకోరు వైట్ బోర్డులోనే ఉంటుంది కానీ ట్యాక్సీలో సర్వీస్ చేస్తూ ఉంటారు విలేజెస్లో ఎవరైనా పోలీసులు పట్టుకోరు కాబట్టి అలా చేస్తూ ఉంటారనమాట అలా చేసినప్పుడు కూడా ఏదైనా డ్యామేజ్ అయినట్లయితే చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ ఇవ్వవు సో ఇన్ని కారణాల వలన వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారు ఇంకా చాలా కారణాలు ఉన్నాయి అవి డాక్యుమెంట్స్లోనే ఉంటాయి ఇన్ కేసు మీరు పాలసీ తీసుకున్నట్లయితే డాక్యుమెంట్స్ క్లియర్గా చదవండి మీకే అర్థమవుద్ది సో అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ విషయం నో క్లెయిమ్ బోనస్ చిన్న చిన్న వాటికి ఎప్పుడూ అప్లై చేయకూడదండి ఏదో కార్కి గీతలు పడ్డాయనో ఏదో బంపర్ విరిగిందనో ఇలా చిన్న చిన్న వాటికి మూడు వేలు నాలుగు వేలతో పోయి వాటికి కూడా మీరు అప్లై చేసి క్లెయిమ్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రీమియం వచ్చినప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ప్రీమియం అనేది కాస్త ఎక్కువ అవుతుందనమాట సో చిన్న చిన్న వాటికి అప్లై చేయకుండా పెద్ద పెద్ద వాటికి మాత్రమే ఉపయోగించుకున్నట్లయితే చాలా మంచిది సో ఈ రకంగా కార్ ఇన్సూరెన్స్ గురించి కానీ బైక్ ఇన్సూరెన్స్ గురించి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కానీ టర్మ్ ఇన్సూరెన్స్ ఇలా దేని గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది ఆ యాప్ ద్వారా మీరు కాల్ని షెడ్యూల్ చేసుకొని మరి మా యొక్క ఎక్స్పర్ట్స్తో మాట్లాడవచ్చు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏది తీసుకుంటే మంచిది ఏ కంపెనీ బాగుంది ఏ కంపెనీ బాగాలేదు ఇలా ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మరియు ఆ యాప్లోనే ట్వంటీ ఎయిట్ ప్లస్ కోర్సులు ఉన్నాయి టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఒక కోర్సు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఒక కోర్సు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక కోర్సు స్టాక్ మార్కెట్ గురించి ఒక కోర్సు ఇలా ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఇట్లు మీకు అభిషేక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హూ ఆర్ దీస్ రిచ్ పీపుల్ వేర్ డు దే కమ్ ఫ్రమ్ హౌ డి బికమ్ రిచ్ బికమ్ రిచ్ రిచ్ నావ్ you can get all those secrets of rich people in one place together right in financial freedom app download financial freedom app and start your journey to become rich